ధన్యవాదములు. మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని వీడియోస్ని తీయడానికి ప్రోత్సహించినట్లు అవుతుంది. ఈరోజు నేను ఏరోప్లేన్లో సూర్యాస్తమయం సమయంలో ఏ విధంగా విమానం కనిపిస్తుంది ఆ దృశ్యం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది ఇండిగో ఏరోప్లేన్, ఇది రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్లో ఉన్నాను. ఇక్కడ ఒకటి మీకు తెలుసు ఆల్రెడీ, కొంతమందికి ఏంటంటే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ విధంగా ఉంటుంది లోపల. ఇక విండో సైడ్ నుంచి మనం చెక్ చేస్తే అక్కడ రెక్క ఉంటుంది, ఒకటి మనకి రెక్క కనిపిస్తుంది ఈ విధంగా. ఇక్కడ ఇదంతా కూడా చాలా పెద్ద ప్లేస్లో ఉంటుంది, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చాలా పెద్ద స్థలంలో 600 ఏకర్స్ ప్లేస్లో ఉంది అని అంటున్నారు. చాలా పెద్ద ఎయిర్పోర్ట్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, కొన్ని స్టేట్స్ కంటే కొన్ని రాష్ట్రాల కంటే. ఈ ఎయిర్పోర్ట్ని ఎస్టాబ్లిష్ చేసింది జిఎంఆర్ మీన్స్ గ్రంథి మల్లికార్జునరావు. ఈ బిలాంగ్స్ టు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ రాజం, ఈజ్ నేటివ్ ప్లేస్. సో ఇప్పుడు ఏరోప్లేన్ బయలుదేరింది, చాలా స్లోగా బయలుదేరుతూ ఇంకా అక్కడ నుంచి స్పీడ్ అందుకుంది. ఇదిగో చూడండి, ఇక్కడ నుంచి చాలా ఫాస్ట్గా వెళ్తుంది. ఇక్కడ నుంచి స్పీడ్ని అందుకుని ఒకేసారి పైకి వెళ్తుంది. ఇది స్ట్రాటో లేయర్ అండి. మనకి 3 లేయర్స్ ఉంటాయి కదా, ట్రోపో, స్ట్రాటో, ఓజోన్ లేయర్. ఆ స్ట్రాటో లేయర్, స్ట్రాటో లేయర్లు ఉండేటప్పుడు ఈ విధంగా దృశ్యం కనిపిస్తుంది. అటువైపు నుంచి సూర్యుడు, ఆ సూర్యుడు తలగ ఎండ, అది ఎర్రని కాంతి ఆ మధ్యలో ఈ విధంగా చాలా అందంగా కనిపించింది. నాకు అలాగే అనిపించింది. మీకు ఏ విధంగా అనిపించింది ఒకసారి చూసి చెప్పండి, కామెంట్ చేయండి. ఇదిగోటి ఇప్పుడు ట్రోపో లేయర్లోకి దిగిపోతుంది. ట్రోపో లేయర్లోకి దిగినప్పుడు మనకి మన తలక ఈ ప్లేస్లు ఇవన్నీ కూడాను కనిపిస్తాయి. ట్రోపో లేయర్ల కంటే డౌన్లోకి వచ్చినప్పుడు ఇంకా క్లియర్గా కనిపిస్తాయి. అలాగే మనం తమిళనాడు ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను. తమిళనాడు ఎయిర్పోర్ట్ దిగినప్పుడు ఈ విధంగా దృశ్యం ఉంటుంది, ఈ విధంగా వ్యూ ఉంటుంది. చాలా అందంగా కింద అన్నీ కనిపిస్తుంటాయి. కొంచెం కిందకి దిగుతూ ఉంటుంది, కొంచెం పైకి వెళ్తూ ఉంటుంది. ఆ విధంగా దిగుతున్నప్పుడు చిన్న డిస్టర్బెన్స్ వస్తుంటుంది, ఏదో గట్టిగా ఫోర్స్ లాగుతున్నట్లు అనిపిస్తుంది. ఇదేంటంటే మొత్తం తమిళనాడు ఎయిర్పోర్ట్లో దిగినప్పుడు ఇదంతా అందమైన సిటీ, అది సిటీ మొత్తం ఆ ప్లేస్ ఆ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, కిందకి దిగగానే ఆ స్పీడ్ ఉంటుంది కదా, ఆ స్పీడ్ ఆ విధంగా కంటిన్యూ చేస్తుంది. ఒకేసారి స్లో చేయడు, అలాగలాగ వెళ్తూ కొంత దూరం వెళ్తూ అక్కడ నుంచి అక్కడ స్లో చేయడం జరుగుతుంది. అది ఒకటి పైన దాన్ని స్లో చేయడానికి పైన ఉన్నటువంటి రెక్క పైన ఉన్నటువంటి ఆ డోర్ అనేది, అలాగా 3 లేయర్స్ ఉంటాయి, ఆ లేయర్ అనేది పైకి లేసినప్పుడు ఆటోమేటిక్గా ఎయిర్ తలకు ప్రెజర్ అనేది పోయి ఏరోప్లేన్ అనేది స్లోగా వెళ్ళడానికి కారణమవుతుంది. అలాగలాగా స్టేషన్ ఎయిర్పోర్ట్ దగ్గరికి వస్తున్నప్పుడు అది ఆటోమేటిక్గా ఇంకా ఆ లైన్ ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చే ఆ రోడ్డు ఆ వేల్ దగ్గర ఇంకా బాగా స్లో అవుతూ మెల్లగా మళ్ళీ మనం మొట్టమొదటి ఏ విధంగా బయలుదేరినప్పుడు ఏ విధంగా వెళ్తుందో ఆ విధంగా వెళ్తూ ప్రెజర్ అంతా కంప్లీట్గా తగ్గించుకుంటూ స్టేషన్ దగ్గర వరకు, ఎయిర్పోర్ట్ దగ్గర వరకు వెళ్ళినంత వరకు ఆ ప్రెజర్ని బాగా తగ్గించేస్తాడు కంప్లీట్గా. ఆ విధంగా స్లోగా వెళ్తుంది, చాలా అందంగా ఉంటుందండి. ఈవినింగ్ టైంలోని నేను కూడాను ఫస్ట్ టైము ఆ విధంగా ఇంతకుముందు వెళ్ళేవాడిని కాదు. ఈ మధ్యన వెళ్ళినప్పుడు చాలా అందంగా కనిపించింది. ఆ సన్సెట్ మధ్యలోని స్ట్రాటో ఆవరణంలో అది వెళ్తున్నప్పుడు చాలా అందంగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రావెలింగ్ ఒకసారి చేయండి జీవితంలో. మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఏదో ఒకసారి ట్రావెలింగ్ చేస్తే మీకు ఆ దృశ్యం అనేది కనిపిస్తుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. మనం ఎన్నో వాటికి ఖర్చు పెడుతుంటాం, ఇది కూడా ఒక లైఫ్లో ఒక ఎక్స్పీరియన్స్. మీరు ఒకసారి ట్రై చేయండి, ట్రావెలింగ్ చేయండి. ఏదైనా చిన్న ప్లేస్, హైదరాబాద్ నుంచి
చెన్నై, హైదరాబాద్ నుంచి తర్వాత మా తిరుపతి లైక్ దట్, అలా ప్లేసులకు వెళ్ళి మీరు ఒకసారి ట్రావెలింగ్ చేస్తే ఆ దృశ్యాలు కొన్ని కొన్ని సమయాల్లో ఏ విధంగా ఉంటుంది అనేది మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. బట్ సాయంత్రం వేళ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. అది సూర్యుడి తాలూకా ఎర్రని కాంతి ఆ మధ్యలో వెళ్ళడం ఇది ఒకటి అండి. ఇంకా అది స్టేషన్ ముందుకు వస్తూనే ఉంది కాబట్టి అలా మెల్లగా వెళ్తూనే ఉంది. నేను కొంచెం స్పీడ్ చేశాను, వీడియోని స్పీడ్ చేశాను నేను, దాంతో అలాగా స్పీడ్గా వెళ్తున్నట్లుంది కానీ స్లోగానే వెళ్తుంది. అది దగ్గరకు వస్తుంది, దగ్గరకు వస్తున్న కొలది ప్రెజర్ అంతా తగ్గిస్తాడు, అది ఎయిర్ ప్రెజర్ అనేది తగ్గిస్తాడు. ఇంకలాగా తగ్గుతూ మామూలుగా అది చూడండి అలాగా స్లోగా వెళ్తుంది. ఇంకా మెల్లగా దగ్గరికి వెళ్తున్నాము స్టేషన్కి. చాలా అద్భుతంగా ఉంటుంది ఈవినింగ్ టైం వెళ్తున్నప్పుడు సూర్యాస్తమయం సమయంలోనే. ఇప్పుడు కొంచెం ఇంకా సూర్యాస్తమయం అయిపోయింది, ఇంకా కొంచెం వెన్నెల ఉంది, దానివల్ల కొంచెం ఆ లైటింగ్ ఉంది. లేదంటే చీకటిగానే ఉంటుంది. ఇదండి ఇది ఎయిర్పోర్ట్, తమిళనాడు ఎయిర్పోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.